ఈఎల్ఈసీ కోర్సులో మెంటర్లుగా వ్యవహరిస్తున్నటువంటి సోదరులందరికీ కూడా కొన్ని సూచనలు మెంటర్గా మీ బాధ్యతలు ఏంటి మీరు మీ కన్సర్న్లో ఉన్నటువంటి పదిహేను మందిని ఎలా పర్యవేక్షించాలి అనేటువంటి కొన్ని సూచనలు చెప్తాను మీకు ఆల్రెడీ ఒక లాగిన్ ఐడి ఉంటుంది లాగిన్ ఐడి వచ్చేసి మీ ట్రెజరీ ఐడి అలాగే పాస్వర్డ్ స్మాల్ లెటర్స్ ఈఎల్ఈసి ఈ రెండింటిని ఎంటర్ చేసేసి మీరు మీ సైట్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మీకు ముందుగా ఇలా డ్యాష్ బోర్డు కనిపిస్తుంది ఈ డ్యాష్ బోర్డులో మీరు చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది మీ ఇష్టం ఉంటే చేంజ్ పాస్వర్డ్ చేంజ్ యూజర్ ఐడి చేసుకోండి లేదంటే డైరెక్ట్గా మీరు అందులోకి వెళ్ళిపోండి తర్వాత మీరు వెబినార్లకు సంబంధించిన విషయం కానీ మీ ఫాలోవర్లు అందరూ కూడా ఏం చేస్తున్న విషయాలు పూర్తిగా తెలుసుకోవడం కోసము ఇక్కడ మెనూ బార్లో బుక్ను బుక్ ఐకాన్ నొక్కేసి బుక్ ఐకాన్ నొక్కిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంటుంది పై ది స్పెల్ వన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎండేజ్మెంట్ కోర్సు దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి అది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత దాని కింద మనకు టాస్క్లు అన్నీ కనిపిస్తాయి మొదటి టాస్క్ షెడ్యూల్ కనిపిస్తుంది సప్త మేడం డేదానికి రెండవది వచ్చి ప్రోగ్రామ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది తర్వాత ఫస్ట్ వీక్ ఫేస్ టు ఫేస్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాము రెండవ వీక్ నుంచి మనము ఆన్లైన్ చేయాలి ఇక్కడ థీమ్ ఇవ్వబడింది ఫుడ్ ఈ ఫుడ్ థీమ్ మీద మనం ఐదు టాస్క్లు నిర్వహించాల్సి ఉంటుంది సెకండ్ వీక్లో ఆన్లైన్ కోర్సులో మనకు ఐదు టాస్క్లు ఉంటాయి టాస్క్ వన్ క్వశ్చన్ వన్ టాస్క్ వన్ క్వశ్చన్ టూ టాస్క్ టూ టాస్క్ త్రీ టాస్క్ ఫోర్ ఈ నాలుగిటిని కూడా మనం అటెంప్ట్ చేయాలి ముందుగా ఒక టాస్క్ను సెలెక్ట్ చేసుకోండి టాస్క్ వన్ క్వశ్చన్ వన్ ఇలా కనిపిస్తుంది అక్కడ మనకు క్వశ్చన్ ఉంది ఆ క్వశ్చన్ కింద ఒక వీడియో లింక్ ఉంటుంది లింక్లో మనకు టూ మెనీ బనానాస్ అనే వీడియో ప్లే అవుతుంది ఆ ఆ వీడియో మీద మన కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది రెస్పాండ్ అయ్యారనే విషయం చూసుకోవడం కోసము వ్యూ అటెంప్ట్ మీద మనం క్లిక్ చేయాలి వెంటనే ఈ టాస్క్ మీద టోటల్ ఏపీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇచ్చారో అందరి పేర్లు కూడా వస్తాయి కానీ మన కంట్రోల్లో ఉన్న వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలంటే పైన మెనూ బార్లో స్టేటస్ అండ్ గ్రూప్స్ అని రెండు కనిపిస్తాయి అక్కడ ఆల్ ఆల్ అని ఉంటుంది గ్రూప్స్లో మీరు క్లిక్ చేయండి అప్పుడు మీరు ఏ గ్రూప్కు మెంటరో అక్కడ మీ గ్రూప్ కింద వాళ్ళు మీకు అసైన్ కాబడిన పదిహేను మంది పేర్లు అక్కడ లిస్ట్ వస్తుంది ఆ పదిహేను మంది లిస్టు మీరు చూసుకోండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ గ్రూప్ అనేది యాదాద్రి భువనగిరి నేను సెలెక్ట్ చేసుకున్నాను అందులో యాదాద్రి భువనగిరిలో మీ కంట్రోల్లో అలాట్ అయినటువంటి పదిహేను మంది మెంటీస్ పేర్లు అక్కడ కనిపిస్తాయి అంటే పదిహేను మంది కనిపించి ఎవరైతే ఈ టాస్క్ కంప్లీట్ చేశారో వాళ్ళ పేర్లు మాత్రమే అక్కడ కనిపిస్తాయి అంటే ఇక్కడ పదిహేను మందిలో నాకు పదమూడు మంది చేశారు ఈ పదమూడు మందిని చూసుకుని అందులో ఏ ఇద్దరైతే లేరో ఆ ఇద్దరికి మనం పర్సనల్గా రిమైండ్ చేయాలి మీరు టాస్క్ టూ చేయలేదు మీరు వెంటనే టాస్క్ టూ కంప్లీట్ చేయండి అని చెప్పి వాళ్ళని మనం పర్సనల్గా రిమైండ్ చేయాలి ఇది మన ఫస్ట్ డ్యూటీ ప్రథమ కర్తవ్యం ఎందుకంటే మన కంట్రోల్లో ఉన్న పదిహేను మంది కూడా కోర్సు కంప్లీట్ చేసేటువంటి బాధ్యత మనదే వాళ్ళని చేయించాలి అది కూడా మీరు ఇప్పుడు చూసుకోవాలి వారు డ్యూ డేట్ లోపల చేస్తురా ఆఫ్టర్ డ్యూ డేట్ తర్వాత చేస్తురా చూసి వాళ్ళని డ్యూ డేట్ లోపల కంపల్సరీగా మీరు అటెంప్ట్ చేయండి అని చెప్పి వాళ్ళని మనము మోటివేట్ చేస్తూ ఉండాలి ఈ విధంగా చేసిన తర్వాత మనము బ్యాగ్ వెళ్ళిపోవాలి బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత టాస్క్ త్రీకి వెళ్ళండి టాస్క్ త్రీ కూడా సేమ్ ఇదే విధంగా చూడండి అందులో మళ్ళీ ఇక్కడ వ్యూ అటెంప్ట్స్ మీద టచ్ చేయండి వ్యూ అటెంప్ట్స్ మీద క్లిక్ చేయగానే ఆ టాస్క్ టూలో మీ కంట్రోల్లో ఉన్న వాళ్ళు అందరికీ కూడా తెలుసుకోవచ్చు కేటా గ్రూప్స్లో ఆల్ దగ్గర టిక్ చేస్తే మీ గ్రూప్ వస్తుంది యాదాద్రి భోనగిరి అందులో వచ్చిన పేరు సెలెక్ట్ చేయాలని నీ కంట్రోల్లో ఉన్న వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళందరూ కూడా టెస్ట్ చేసుకోండి ఇప్పుడు గ్రూ టాస్క్ త్రీ కేవలం నా దగ్గర పదకొండు మంది మనం చేశారు ఇంకా ఇంక నలుగురు చేయలేదు ఆ నలుగురికి కూడా మనం పర్సనల్గా వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ కాల్ చేసి వాళ్ళకు రిమైండ్ చేసి మీరు టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్పాలి తర్వాత వాళ్ళందరూ కూడా చేసిన టాస్క్ కూడా మీద మనం రివ్యూ ఇవ్వాలి మీరు ఆ టాస్క్లో ఒకరి పేరు సెలెక్ట్ చేసుకుంటే పేరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా అపేర్ అవుతుంది దాంట్లో మీరు మీ రివ్యూ వాళ్ళకు ఇవ్వాలి అక్కడ వ్యూ మీద క్లిక్ చేయండి వ్యూ మీద క్లిక్ చేయగానే వాళ్ళు ఏదైతే రిఫ్లెక్షన్ ఇచ్చారో అది మీకు ఇక్కడ కనిపిస్తుంది అది ఆడియో ఫైల్ కూడా కనిపిస్తుంది టెక్స్ట్ మెసేజ్ కూడా కనిపిస్తుంది సపోజ్ మీరు ఆడియో ఫైల్ వినాలనుకుంటుంది వినండి చేయండి చట్నీ మేకింగ్ చట్నీ వీ నీడ్ గోంగూర గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ ఆయిల్ స్పైసెస్ టర్మరిక్ సాల్ట్ ఫస్ట్ టేక్ ద ఆయిల్ ఇంటూ ఎ బౌల్ యాడ్ గోంగూర తర్వాత ఆ మెంటి ఇచ్చినటువంటి ఆ ఆడియో పైల్ మీద మీరు ఒక మీ రివ్యూ ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా టైప్ చేయండి నైస్ రెసిపీ తర్వాత అలా టైప్ చేసిన తర్వాత మీరు ఏదైనా టైప్ చేయొచ్చు ఆ కామెంట్ ఏదైనా చేయొచ్చు చేసిన తర్వాత పోస్ట్ చేసేయండి పోస్ట్ చేసిన తర్వాత మనకు ఆ విధంగా అది పోస్ట్ అయిపోతుంది ఆయన ఇచ్చినటువంటి ఆ వీడియోకు మన యొక్క ఒపీనియన్ ఏంటి అనేది అక్కడ నైస్ వీడియో అని మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మనము రివ్యూ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా ప్రతి టాస్క్ అంటే టాస్క్ టూ టాస్క్ త్రీ టాస్క్ ఫోర్ ప్రతి ఒక్కరి కూడా క్రాస్ చెక్ చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రతి క్వశ్చన్కు ప్రతి టాస్క్ కూడా మనము మన మన ఒపీనియన్ మన రివ్యూ పోస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది మెంటర్గా మన ప్రథమ బాధ్యత ఎందుకు చేయాలి అంటే మనము మెంటర్గా వచ్చాము ఈ కోర్స్ చేయకుండానే మనం ఎప్పుడు చేస్తున్నాం ఈ కోర్స్ అంటే ప్రతి ఒక్కరి యొక్క వ్యూస్ మనం చదివి వాళ్ళకు మన రివ్యూ ఇస్తున్నాము ఆ విధంగా ప్యారలల్గా మనం కూడా ఈ కోర్సు చేస్తూ ఉన్నాం కంప్లీట్ చేస్తూ ఉన్నాం అనమాట అంటే ట్రైమల్ టెన్నిస్కి ఇక్కడ రెండు పనులు జరుగుతున్నాయి మనం మెంటర్గా వాళ్ళకు గైడ్గా ఉంటున్నాం దాంతోపాటు మనం కూడా ఈ కోర్సును కంప్లీట్ చేస్తూ ఉన్నాము సో ఈ విధంగా ప్రతి మెంటార్ కూడా తన కంట్రోల్లో ఉన్నటువంటి అందరినీ కూడా అజమాయిషి చేస్తూ వాళ్లకు తగిన సూచనలు ఇస్తూ చూస్తూ ఉండాలి మనం వెబినార్లు కూడా నిర్వహించుకుంటున్నాం వెబినార్ల గురించి తెలుసుకోవాలంటే మెనూబార్లో డెస్క్ టాప్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మేము గతంలో పార్టిసిపేట్ అయినటువంటి అటెండ్ అయినటువంటి అన్ని వెబినార్ల విషయాలు అందులో మనకు రికార్డెడ్ ఫైల్ లభిస్తుంది మనకు క్యాలెండర్ కనిపిస్తుంది ఆ క్యాలెండర్లో ఏ డేట్ నాడైతే వెబినార్ మేయించుకున్నామో అక్కడ మనకు టెక్స్ట్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి మీకు ఆడియో ఫైల్ మొత్తం కూడా అక్కడ వినిపిస్తూ ఉంటుంది దాని మీద ప్లే ప్లే బటన్ మీద చెక్ చేయగానే ఆ రోజు ఆ ఎంత సెషన్ వన్ అండ్ హాఫ్ సెషన్ మనకు ఏదైతే వెబినార్ నడిచిందో ఆ వెబినార్లో మనం మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా ఎవరెవరు పార్టిసిపేట్ అయ్యారో ఎవరెవరు రెస్పాన్స్ తెలియజేశారు యాక్టివ్గా ఎవరు ఉన్నారు ఎవరు డల్గా ఉన్నారని అన్నీ కూడా అంత ఆడియో ఆ వన్ అండ్ హాఫ్ అవర్ ఆడియో అక్కడ వినిపిస్తుంది అది కూడా మనం క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మెంటర్ మిత్రులారా బాగా గమనించండి మీ కంట్రోల్లో ఉన్నటువంటి పదిహేను మందిని కూడా ఎలా పార్టిసిపేట్ అవుతున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రతిసారి కూడా అన్ని టాస్క్ వాళ్ళు నిర్వహిస్తున్నారో లేదో చూసి ప్రతిసారి వాళ్ళని ప్రోత్సహిస్తూ అన్ని టాస్కులు విత్ ఇన్ ద టైంలో పూర్తి చేసేట్లు వాళ్ళని ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్